నీటిలో వీటిని వేసుకుని స్నానం చేస్తే అన్నీ సమస్యలు తొలగినట్లే. నీటిలో కొన్ని పదార్థాలను కలుపుకుని స్నానం చేస్తే దోషాలు పోయి వెంటనే అదృష్టం వరిస్తుంది. స్నానం ఏ సమయంలో చేయాలి, ఎలా స్నానం చేస్తే అదృష్టం పెరిగి సంపదలు చేకూరుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉప్పులో శుద్ధి చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్నానం చేసే నీటిలో ఉప్పును కలుపుకుని చేయడం వల్ల ప్రతికూల శక్తులు, శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. స్నానం చేసే నీటిలో పసుపు కలిపి స్నానం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. పసుపు భారతీయ వంటకాలను ఉపయోగించే అత్యంత సాధారణ పదార్థం. పసుపు కలుపుకుని స్నానం చేయడం వలన చర్మ సమస్యలతో పాటు నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. యాలకులు అదృష్టం, శ్రేయస్సుతో నిండి ఉంటాయని నమ్ముతారు. స్నానం చేసే నీటిలో యాలకులు కలిపి స్నానం చేస్తే జీవితంలో అదృష్టం, సానుకూల శక్తి ఎక్కువగా లభిస్తుంది. గులాబీ రేకులు ఆనందానికి మరియు సంపదకు గుర్తు. సంపదలకు ఆది దేవత అయిన లక్ష్మీదేవికి ఎర్రగులాబీ పువ్వులు అంటే ఇష్టం. కాబట్టి స్నానం చేసి నీటిలో గులాబీ రేకులు వేసుకుని స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదలు చేకూరుతాయి. స్నానం చేసే నీటిలో పాలు కలుపుకుని స్నానం చేయడం వలన చర్మం మృదువుగా తయారవుతుంది. ఆరోగ్యకరమైన దీర్ఘకాలిక జీవితాన్ని గడపవచ్చు. 2 లేదా 3 లవంగాలను నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల మనపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది. తద్వారా మనం చెడు దృష్టి ఉండదు. తులసి ఆకులు స్నానం చేసే నీటిని వేసుకుని చేయడం వలన నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. దీనివలన మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి. అదృష్టాన్ని, విజయాన్ని ఇస్తుంది. స్నానం చేసే నీటిలో గంధము వేసుకుని స్నానం చేయడం వలన శివుని అనుగ్రహం మనపై ఎప్పటికీ ఉంటుంది. మరియు చందనము వేసుకుని స్నానం చేయడం వలన అంతర్గత శాంతి పెంపొందించడానికి, ఆధ్యాత్మిక అభ్యసనానికి ఉపయోగపడుతుంది. విజయాన్ని ఆకర్షిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.